సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ లో నేషనల్ లెవెల్లో ఫాలోయింగ్ ఉన్న దర్శకుడు శంకర్. శంకర్ చేసే ప్రతి సినిమా సంచలనాలు సృష్టించుకుంటూ వెళ్తుంది. శంకర్ సినిమాలో ఛాన్స్ రావాలి కానీ కాదని వారు ఉంటారా? కానీ శంకర్ లాంటి దర్శకుడు వచ్చి సినిమా అవకాశం వచ్చినా కాదనేసడట యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్. ఏంటి, రాజశేఖర్ కు శంకర్ ఛాన్స్? అది కూడా హీరోగానా? అంటే అది ఇప్పటి మాట కాదు, తెలుగు తమిళ భాషల్లో క్రేజ్ ఉండేలా ఓ హీరోతో సినిమా చేయాలని చూశాడు శంకర్. యాంగ్రీ ఇమేజ్ ఉన్న హీరో కావాలని చూడగా దానికి రాజశేఖర్ పర్ఫెక్ట్ అని తన దగ్గరకు వచ్చాడు. జెంటిల్మెన్ సినిమా కథ చెప్పాడట. అయితే అప్పటికే అల్లరి ప్రియుడు సినిమాను ఒప్పుకున్న రాజశేఖర్ డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరక జెంటిల్మెన్ ఆఫర్ కాదనేసాడట. 10 లక్షల అడ్వాన్స్ ఇస్తా అన్నా సరే కమిట్మెంట్ మిస్ అవడం ఇష్టం లేక సున్నితంగా తిరస్కరించాడట. జెంటిల్మెన్ సినిమా ఇక ఎలాంటి ఘన విజయం సొంతం చేసుకుందో తెలిసిందే. రాజశేఖర్ జెంటిల్మెన్ మిస్ అయ్యి చేసిన అల్లరి ప్రియుడు సూపర్ హిట్ అయింది. అయితే ఈ జెంటిల్మెన్ సినిమా చేసుకుంటే ఖచ్చితంగా రాజశేఖర్ రేంజ్ వేరేలా ఉండేది. ప్రస్తుతం రాజశేఖర్ చేసిన గరుడ వేగ శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జెంటిల్మెన్ విషయాలను వెల్లడించారు రాజశేఖర్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.